అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినే కథ పేరు వన్ గ్రెయిన్ ఆఫ్ రైస్. ఇది రాసింది డెమీ. ఈ కథ ఒక రాజు ఇంకా అతను పరిపాలించే అంటే అడ్మినిస్టర్ చేసే ప్రదేశంలో ప్రజల గురించి. ఆ ప్రజలు ఒక కష్టాన్ని ఎదుర్కొంటారు, అప్పుడు ఏం జరుగుతుందో వినేద్దామా? అనగనగా భారతదేశంలో ఒక రాజు ఉండేవాడట. అతని ఉద్దేశంలో తను ఒక తెలివైన మరియు న్యాయమైన రాజు. అతని రాజ్యంలో ఉన్న రైతులందరూ వరి పంట పండించేవాళ్ళు. ఒకరోజు రాజు అతని ప్రజలకి ఒక సందేశం పంపించాడు. వినండహో, వినండి వినండి, అందరూ వినండి. ఈరోజటి నుంచి అందరూ రైతులు, మీరు పండించే బియ్యం మీ కుటుంబం కోసం కొంచెం పక్కన పెట్టుకొని మిగతాది అంతా రాజుగారికి అప్పగించేయాలి. రాజుగారు అందరి దగ్గర బియ్యంని సేకరించి జాగ్రత్తగా ధాన్యాగారంలో సురక్షితంగా నిలువ ఉంచుతారు. ఇలా చేయడం వల్ల కరువు రోజుల్లో వరి పంట రానప్పుడు ధాన్యాగారాన్ని తెరిచి అందరికీ బియ్యం సరిపోయేటట్టు పంచుతారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రాజు సేవకులు వచ్చి ప్రజల దగ్గర నుంచి దాదాపు మొత్తం బియ్యంని పట్టుకుని వెళ్ళిపోయేవారు. చాలా సంవత్సరాల వరకు వరి పంట చాలా మంచిగా పండేది. ధాన్యాగారం అంటే స్టోర్ హౌసెస్ ఎప్పుడు నిండి ఉండేవి. కానీ ఒక్క సంవత్సరం మాత్రం వర్షాలు పడక, నీళ్లు సరిపోక పంటలు సరిగ్గా పండలేదు. ప్రతి చోటు కరువు ఇంకా ఆకలి వ్యాపించింది. ప్రజల దగ్గర రాజుకి ఇవ్వడానికి బియ్యం అయితే లేదు, కానీ అలానే వాళ్ళకి తినడానికి కూడా బియ్యం లేదు. రాజుగారి మంత్రులు అతన్ని వేడుకున్నారు. రాజుగారు, మన ధాన్యాగారాలని తెరుద్దాము, ప్రజలకి ఇప్పుడు బియ్యం అవసరం ఉంది, మీరు ఒట్టు వేసినట్టే ప్రజలకి బియ్యం పంచుదాము. వీలవ్వదు అని రాజు ఆదేశించాడు. ఈ కరువు ఇంకెన్ని రోజులుంటుందో నాకు తెలీదు, ప్రజలకిచ్చేశాక నాకు సరిపోకపోతే ఎలా? నా కోసం మాత్రం ఎప్పుడు బియ్యం ఉండాలి. ఒట్టు గట్టు మీద పెట్టాను, ఎందుకంటే రాజుకి బియ్యం ఎప్పుడు ఉండడం చాలా ముఖ్యం. సమయం గడిచింది. రోజు రోజుకి ప్రజల ఆకలి కష్టాలు కూడా పెరుగుతూ పోయాయి. కానీ రాజు మనసు మాత్రం కరగలేదు. అతని స్టోర్ హౌసెస్ నుంచి బియ్యం మాత్రం విడుదల చేయలేదు. ఇది సరిపోనట్టు ఒకరోజు రాజు అతని మంత్రులని విందుకి ఆహ్వానించాడు. రాజు ఉద్దేశంలో కరువు ఉన్నా అప్పుడప్పుడు రాజు విందు భోజనం చేసే తీరాలి. ఈ ఆదేశాన్ని మన్నిస్తూ ఒక సేవకుడు స్టోర్ హౌస్ నుంచి రెండు పెద్ద బుట్టల నిండా బియ్యంని ఏనుగు మీద రాజభవనానికి బయలుదేరాడు. ఆ ఊర్లో ఒక అమ్మాయి రాణి అటువైపు నడుస్తుంటే బియ్యం ఒక చిన్న రంధ్రం నుంచి పడిపోవడం గమనించింది. ఇది చూసి వెంటనే రాణి ఏనుగు పక్కన నించోని ఆ బియ్యం కింద పడకుండా తన ఓణీలో బియ్యంని పట్టుకుంది. అలా ఏనుగుతో పాటు పక్క పక్కనే నడుస్తూ ఉంది. రాణి ఒక తెలివైన అమ్మాయి. ఇదే సమయంలో ఒక ప్రణాళిక అంటే ప్లాన్ మనసులో వేసుకుంది. రాజభవనం దగ్గర ఉన్న కాపులా కాసే సేవకుడు రాణిని చూసి అడిగాడు, ఎంత ధైర్యం నీకు, ఆ బియ్యం ఏంటి నీ దగ్గర, రాజుగారి బియ్యంని దొంగలిస్తావా? కాదు కాదు, నేను దొంగని కాదు అనింది రాణి. ఈ బియ్యం ఒక బుట్టలో నుండి పడిపోతుంటే అవి పట్టుకొని రాజుగారికి తిరిగిద్దామని వచ్చాను. రాణి మంచి పని గురించి విని రాజు
రాణిని అతని ముందు ప్రవేశపెట్టమని అతని మంత్రులని ఆదేశించాడు. భేష్ రాణి, నాది నాకు తిరిగిచ్చినందుకు నీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను. నేను నీకు బహుమతిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీకేం కావాలో కోరుకో అన్నాడు రాజు. మహారాజా, నేను బహుమానానికి అర్హురాలి కాదు, కానీ నాకు ఒక్క గింజ బియ్యం ఇవ్వండి చాలు అంది రాణి. ఏంటి, ఒక్క గింజేనా? అది పెద్ద అవమానం నాలాంటి పెద్ద హృదయం ఉన్న రాజుకి. ఇంకా పెద్ద కోరిక కోరుకో రాణి. సరే, అయితే మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి నాది ఒక చిన్న కోరిక. ఒక 30 రోజుల వరకు ఈరోజు ఇచ్చిన బియ్యం గింజల కన్నా మరుసటి రోజు రెట్టింపు గింజలు ఇయ్యండి. ఉదాహరణకి, ఈరోజు ఒక గింజ ఇస్తే రేపు 2 గింజలు ఇయ్యండి, ఎల్లుండి 4 గింజలు ఇయ్యండి, అలా ఒక 30 రోజులు ఇయ్యండి చాలు. ఇది కూడా చిన్న కోరికగా ఉంది రాణి, కానీ సరే, నీకు అంతే కావాలంటే అదే చేద్దాం. రాజు ఒప్పుకున్నట్టే రాణికి మొదటి రోజు 1 గింజ ఇచ్చారు, 2వ రోజు 2 గింజలు ఇచ్చారు, 3వ రోజు 4 గింజలు ఇచ్చారు. 9th డే అంటే 9వ రోజు రాణికి 256 అంటే 256 గింజలు ఇచ్చారు. అప్పటి వరకు మొత్తం వచ్చిన గింజలు కలిపితే 512 అంటే 512 గింజలు అయ్యాయి, అంటే ఒక గుప్పెడంత అనుకోవచ్చు. ఈ అమ్మాయి చాలా నిజాయితీ కలది, కానీ తెలివి లేదు పాపం. తన ఓనీలో తనకి దొరికిన గింజలు దాచుకున్న ఎక్కువే వచ్చేటివి అని అనుకున్నాడు రాజు. 12వ రోజు అంటే 12th డే రాణికి 2048 అంటే 2048 గింజలు అంటే దాదాపు 4 గుప్పెడ్లంత. మళ్ళీ 13వ రోజు అంటే 13th డే 4096 గింజలు అంటే 4096 అంటే దాదాపు ఒక చిన్న గిన్నెలో పట్టే అంత బియ్యం ఇచ్చారు రాణికి. 16వ రోజు అంటే 16th డే రాణికి ఒక చిన్న సంచి నిండా బియ్యం ఇచ్చారు, దానిలో 32768 గింజలు అంటే 32768 బియ్యం గింజలున్నాయి. ఇప్పటి వరకు తనకి వచ్చిన బియ్యం గింజలన్నీ కలుపితే మొత్తానికి 2 చిన్న సంచుల నిండా బియ్యం గింజలు జమ అయ్యాయి రాణి దగ్గర. ఇప్పుడు అనుకున్నాడు రాజు, ఈ రెట్టింపు లెక్క నేను అనుకున్న దానికన్నా ఎక్కువే అవుతుందే. కానీ పర్వాలేదు, 30 రోజుల వరకే కదా, అప్పటి వరకు చాలా ఎక్కువేం అవ్వదులే. అలా ఇంకొన్ని రోజులు గడిచాయి. 20వ రోజు అంటే 20th డే రాణికి 16 అంటే 16 చిన్న సంచులు ఇచ్చారు. 21వ రోజు అంటే 21st డే రోజు రాణికి 10,48,576 గింజలు ఇచ్చారు అంటే 10,48,576 దాదాపు ఒక పెద్ద బుట్టంత. అమ్మో, ఎంత పెద్ద నంబర్ కదా. అండ్ ఇంకా ఈరోజు 21st డేనే, ఇంకా 9 రోజులు అంటే 9 డేస్ ఉన్నాయి. ఈ నంబర్ ఇంకా ఎంత పెద్దగా అవుతుందో. ఇరవై 25వ రోజు 32 ఎద్దులు అవసరం వచ్చాయి. ఒక్కొక్క ఎద్దు 2 పెద్ద బుట్టలు మోసాయి. మొత్తం కలిపితే 64 అంటే 64 పెద్ద బుట్టలు తేవడానికి.
అప్పుడు రాజు కొంచెం ఇబ్బంది పడ్డాడు. అనుకున్నాడు, ఒక్క గింజ ఇన్ని రోజులలో ఇంతకి దారి తీసిందా అని. కానీ పర్వాలేదు, ఇంకా 5 రోజులే కదా ఉన్నాయి. ఒక న్యాయమైన రాజుగా నా ఒప్పందాన్ని నెరవేరుస్తాను. కానీ 29వ రోజు ఏం జరుగుతుందో మీకు తెలుసా? రాజుగారి దగ్గరున్న 2 ధాన్యాగారాలలో ఉన్న బియ్యం అంతా ఇచ్చేయవలసి వచ్చింది రాణికి. ఎన్నో ఒంటెలు అవసరం వచ్చాయి ఈ 2 స్టోర్ హౌజెస్ నిండా ఉన్న బియ్యం మొత్తం తేవడానికి. 30వ రోజు కూడా వచ్చేసింది, అంటే ఆఖరి రోజు. ఇప్పుడు రాజుగారి దగ్గర మిగిలింది 4 స్టోర్ హౌజెస్ మాత్రమే. ఈరోజు అవి కూడా ఇచ్చేయాల్సి వచ్చింది రాణికి. ఇన్ని బియ్యం బుట్టలు మోయడానికి 256 అంటే 256 ఏనుగులు అవసరం పడ్డాయి. ఇప్పటి వరకు రాణికి ఇచ్చిన గింజలన్నీ కలిపితే రాణికి దాదాపు 100 కోట్ల బియ్యం గింజలు చేరాయి. ఇంకా రాజు దగ్గర ఇయ్యడానికి ఏమీ మిగలలేదు. రాజు దీనంగా అడిగాడు, నువ్వు ఇంత బియ్యం ఏం చేస్తావు? అప్పుడు రాణి అంది, ఆకలితో ఉన్న ప్రజలకి ఈ బియ్యాన్ని పంచుతాను. మీకోసం కూడా ఒక పుట్ట నిండా బియ్యం ఇస్తాను, కానీ ఒక ఒప్పందం మీద. మీరు ఒట్టు వేయాలి, ప్రతి సంవత్సరం మీకు సరిపడా బియ్యమే తీసుకోవాలి రైతుల దగ్గర నుంచి. తప్పకుండా అలానే చేస్తాను, నాకు నా తప్పు అర్థమైంది, నేను నా మాట ఇస్తున్నాను. ఇంకా ఆ తర్వాత నుంచి ఆ రాజు, ఒక రాజు ఎలా న్యాయబద్ధంగా తెలివిగా ఉండాలో అలా నడుచుకున్నాడు. సో అదన్నమాట శ్రోతలు, ఇది ఈరోజటి కథ. భలే ఉంది కదా ఈ కథలో రాజుకి ఆ అమ్మాయి రాణి ఒక చిన్న గింజని వాడుకొని ఎంత పెద్ద గుణపాఠం నేర్పించిందో. ఈ కథలో ఉన్నట్టే మనము ప్రతిరోజు రకరకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి మ్యాథ్స్ అంటే గణిత శాస్త్రాన్ని ఉపయోగించుకోవచ్చు. గణితం అంటే మ్యాథ్స్కి భయపడకండి. మ్యాథ్స్ అంటే ఎగ్జామ్స్లో, ప్రాబ్లమ్స్లో, హోంవర్క్లోనే కాదు, మన చుట్టూ ఉన్న ఎన్నో పనులలో ఉంటుంది. అమ్మమ్మ కిచెన్లో వంట వండడానికి మ్యాథ్స్ వాడాలి, తాతయ్య ఎక్సర్సైజ్ చేయడానికి మ్యాథ్స్ వాడాలి, ఫ్యాషన్ డిజైనర్ బాబాయి బట్టలు కుట్టడానికి మ్యాథ్స్ వాడాలి, డాక్టర్ పిన్ని మెడిసిన్స్ రాసినప్పుడు మ్యాథ్స్ వాడాలి, ఇంటీరియర్ డిజైన్ చేయడానికి అక్క మ్యాథ్స్ వాడాలి, అన్న కూడా క్రికెట్ మ్యాచ్ గెలవాలంటే మ్యాథ్స్ వాడాలి, నాన్న ఆఫీస్కి టైంకి వెళ్ళాలంటే మ్యాథ్స్ వాడాలి, అమ్మ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్కి మ్యాథ్స్ వాడాలి. అంతెందుకు, మనము హాలిడే ప్లాన్ చేసేటప్పుడు కూడా మ్యాథ్స్ని వాడాలి. సో ఈ కథ ద్వారా మనకు ఏమర్థమైందంటే మ్యాథ్స్కి ఎన్నో రూపాలు, ఉపయోగాలున్నాయి. దానికి భయపడకుండా ఇలా స్టోరీస్లా ఆనందిస్తే ఈజీగా అనిపిస్తుంది. గణిత శాస్త్రం మనం మంచి ఫ్రెండ్లా మనకి చాలా హెల్ప్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సరే మరి, ప్రతి వారంలానే కింద కొత్త కొత్త వర్క్షీట్స్ అండ్ కంటెంట్ లింక్స్ ఇచ్చాము, చూడండి. మీకు కథ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. సో మళ్ళీ వచ్చే వారం ఇంకో కొత్త కథతో కలుద్దాము. అప్పటి వరకు స్టే సేఫ్, స్టే క్యూరియస్.